పరుగుడ్లారా, నేను చాలా కష్టపడి మిమ్మల్ని మేపుతున్నా, గెడ్డేస్తానా, కొనగచ్చేస్తానా, మీరు దండిగా పాలిచ్చి నచ్చినగా నాకు నష్టం రాకుండా నన్ను బాగా అప్పుల పాలు చేయకుండా పుష్టిగా పాలిచ్చి లక్షణంగా మీరు దండిగా ఇవ్వాల. ఈరోజు కంపల్సరీ ఒక 100 బరుగుడ్లన్న మనము ఈరోజు హాస్టల్లో చేర్పియాల. నువ్వు కూడా బాగుండు, గట్టి మాట్లాడు, సరేనా? మేము ఒకటి కాలేజీ కట్టాము సార్. కాలేజీ కట్టాము, హాస్టల్ ఉంది, అన్ని ఉన్నాయి సార్. బరుగుడ్లకు హాస్టల్ పెట్టాము. ఓహో, అంటే బరుగుడ్లకు బరుగుడ్లకేనా, దానిలో దూళ్ళకు కూడా వసతి కల్పారా? అన్ని ఉన్నాయి సార్, బరుగుడ్లకు ఉన్నాయి, దునపతులకు ఉన్నాయి, దూళ్ళకు ఉన్నాయి, అన్నింటికి ఉన్నాయి సార్. ఓహో, అన్ని ఉన్నాయా? సరే, మరి మామూలుగా దీళ్ళకు బూస్ట్ గాని, మామూలుగా బస్ పన్ను దూకటం గాని, మాలిక్ చేయటం గానీ ఇవన్నీ ఉన్నాయా సార్? మీ దానికి ఉన్నాయా సార్? ఉన్నాయి సార్, ఖచ్చితంగా ఉన్నాయి. మీ పేరు సార్? నా పేరు బలరామయ్య అంటారు. బలరామయ్య, చూపిరా, చూపి చూపి సార్ చూపి. పద్దనే ఏం తాగుతాయి సార్? పద్దనే బూస్ట్ ఉంది సార్, బూస్ట్ ఉన్నాయి సార్ మా దగ్గర, చూపిరా సార్. బూస్ట్ కూడా ఉంది సార్. ఉందా? బూస్ట్ ఉంది. మాలిష్ చేసేదానికి నూనె ఉందా? నూనె కూడా ఉందా సార్? నూనె, కొబ్బరి నూనె సార్. ఇది ఇది ఎంత అనుకున్నా సార్? చాలా రేటు. కేరళ నుంచి తెప్పించాను సార్, ఆయిల్ కూడా ఉండాది. అదే అనమాట. కాబట్టి మళ్ళీ అది సింతాలు సబ్బు, సబ్బు కల్లా ఉన్నాయి సార్. అది సింతాల్ సబ్బు లేదు మీకు, ఇంకా ఇప్పుడు పవర్ఫుల్ ఇది. మేము లండన్ నుంచి తెప్పించాము సార్ సబ్బు. అయితే లండన్ లండన్ నుంచి తెప్పించాము సబ్బు కూడా ఉండాది. అది చూపిస్తాం సార్. ఇది సార్, ఇది లండన్ లండన్ ఓహో సబ్బు. లండన్ నుంచి తెప్పించాము. అంటే మేము మామూలుగా ఉడికి నీళ్ళు కాంచి బాగా ఎత్తగా బాగు బరుగుడ్లకు శుభ్రత పరిశుభ్రత నీట్ గా ఉండాలని, దూళ్ళు గాని మరీలు గాని బాగా నీట్ గా ఉండాలని మేము ఉడికి నీళ్ళతో మామూలుగా స్థానం చెప్పిస్తాం సార్. మీకు ఉడికి నీళ్లు కావాలంటే మాకు గ్యాస్ గీజర్ ఉంది, కరెంట్ గీజర్ ఉంది, హీటర్ ఉంది, అలాగే కట్టెల పొయ్యిలో కట్టెల మీద కాంచి నీళ్లు ఉన్నాయి. మీకు ఏ నీళ్లు కావాలంటే బర్రెలకు ఆ నీళ్ళు అయితే పోస్తాం సార్. ఏర్పాటు చేస్తా, ఇబ్బంది లేదు. దానా దానా కూడా ఉండదు సార్. మొక్కజొన్న 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 ఇది మేము సౌత్ ఆఫ్రికా నుంచి తెప్పించాము సార్. మొక్కజొన్నలో చూడండి, చాలా మంచిగా ఉంది. ఇవన్నీ ఆహారం చేస్తే పాలు ధనిగా ఇస్తాయా సార్? బ్రహ్మాండంగా ఇచ్చాయి సార్. మీ బరువులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మా హాస్టల్లో కంపల్సరీ బ్రహ్మాండంగా ఉంటాయి సార్. మీకు అసలు మీ బర్రె మీద ఒక్క ఈగ కూడా వాళ్ళకుండా చేస్తాం సార్. దాళ్లకు మామూలుగా రాత్రిపూట దోమలు ఈగలు వాళ్ళకుండా ప్యాళ్ళు వేసి మా బరిగుడ్లు మంత్రము ఎలాగ ఉంటామో ఆరోగ్యంగా ఆ బరిగుడ్లు కూడా మేము ప్యాన్లు వేసి బ్రహ్మానంగా నీట్ గా పెట్టారు సార్. మీరు ప్యాన్లు వేస్తారు, మేమైతే సెంట్రల్ వేసి పెట్టాము. సెంట్రల్ వేసి పెట్టాము. అస్సలు అట్లా ఇప్పుడు ఇవి నల్లంగా ఉన్నాయి కదా, ఇప్పుడు ఎండకు మీరు చెట్ల కింద కట్టేసి మీ ఒక నెలకు వచ్చి చూడండి, ఎర్రంగా ఎట్టుంటారు, ఎర్రంగా ఎట్టుంటారు. బ్రిటిష్ వాళ్ళు ఎట్టుంటారు చూసినావా? బ్రిటిష్ వాళ్ళు మాదిరి ఎర్రంగా అయితే సార్ మీరే కనుక్కోలేరు. కానీ అవి గందు పోసినప్పుడు దానిలో బ్రహ్మణంగా పేడకల్లు దుమ్ము ధూళి చెత్త చెదారం లేకుండా శుభ్రత పరిశుభ్రత నీట్ గా చేస్తే బరిగుడు కూడా నీట్ గా ఉంటుంది పెట్టుకుంటాం మేము. మీరు అన్నా ఇక్కడ పేడ ఇదంతా ఇట్లుంది, ఏ మా అన్ని మార్బల్స్ రాజస్థాన్ నుంచి తెప్పించే మార్బల్స్, అస్సలు ఏమే ఒక్క చిన్న పాస్ కూడా పడదు. మొత్తం ఏ టు జెడ్ అంతా మిషన్లతోనే దాంట్లో దాన వేస్తాము, ఒక్క పోస్ పడదు.
అసల్ ముడ్డిగా మేము బకెట్లు పెడతాము, కింద ఏమి కాకుండా అంటే మామూలుగా వెంట కింద పడకుండా మీరు బకెట్లోనే పెడతానన్నమాట. దాదాపు అంటే 1000 మంది ఉన్నారు సార్ మా దగ్గర, 1000 మంది వర్కర్స్ ఉన్నారు. మీకు ఎలాంటి ఇబ్బంది లేదు? మీ ఏమంటే మీరు మా దాంట్లో మా కాస్టల్లో మీరు చేరిపోయాలి. సరే, మాకే కాదు ఈ ఊళ్ళో కూడా చాలా మందికి ఉన్నాయి. ముందు మొత్తము వాళ్ళందరినీ ఇన్క్వైరీ చేసుకుని బరుగుడ్లు ఏ దూళ్ళ గాని దాంట్లో బ్యమానంగా ఏ జబ్బులు లేకుండా ఏ జబ్బులు రాకుండా వేధులు రాకుండా దానికి దోమలు ఈగలు వాళ్ళకుండా అన్ని ఉండే చూడు. నీకు పద్దన్నే ఈ బరుగుడ్లో కోల్గేట్ డాబర్ పేస్ట్ ఇచ్చి పండ్లు ఇచ్చడానికి పెడతాము. ఒక మనుషులు మాదిగా ఈ బ్రష్ ఇది కూడా ఇది ఇక్కడ స్విట్జర్లాండ్ నుంచి తెప్పించినాము. స్విట్జర్లాండ్ నుంచి తెప్పించినాము బ్రష్ కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఇస్తాము సెపరేట్. అట్లా మీకు స్నానం చేసేదానికి సబ్బు ఎట్టున్నది చూడు, మా స్పెషాలిటీ ఎట్టున్నదో. ఇంకా అట్లే మళ్ళా మూతికి రాసుకునేది పేరన్ లవ్లీ పేరన్ లవ్లీ కూడా ఉంది. ఇది వచ్చేసి స్నానం చేసినాక వాసన వచ్చేదానికి గమ్ము వాసన వస్తుంది. మామూలుగా బరుగుడు వాసన రాకుండా నీట్గా గమ గమ గమగా మల్లెపూల వాసన మల్లె మొక్కల వాసన రావాలంటావు. షాంపూ కూడా ఇచ్చాం సార్, షాంపూ కూడా స్నానానికి. ఇది శుక్రవారం స్నానం చేసేదానికి షాంపూ. ఓహో, అది నీట్గా ఉండేదానికి అది అనమాట. పౌడర్ కూడా చూడు ఎంత స్పెషాలిటీస్. మా హాస్టల్లో ఉంటే అట్లా ఉంటది, మీరు ఎలాంటి భయపడద్దు. ఈ సౌత్ ఆఫ్రికా నుంచి మొక్కజొన్నలు వచ్చినాము, ఈ నూనె అన్ని చోట్లు ఉన్నాయి సార్. అన్ని వసతులు కలుపుతున్నాయి, ఏం భయపడే పనే లేదు. కాబట్టి నాకే కాదు ఈ ఊళ్ళో చాలా మంది కూడా రైతులకు ఉన్నాయి. కాబట్టి మీరు ఒక నమ్మకం చేసా, నమ్మకం ఏర్పంచుకొని వాళ్ళతో కూడా నా మాదిరిగా వాళ్ళతో కూడా కలిసి సార్ మీరు ఒక్క నెల మా హాస్టల్లో పెట్టండి బర్రెలు, తర్వాత మీ ఊరంతా వచ్చారు ఇడికి, ఆ ఊళ్ళో ఉండి కొంతమంది రైతులకు కొంతమంది చేల కడికి చెట్ల కడికి తోటలు కడిపింటారు. వాళ్ళతో వచ్చిన తర్వాత వాళ్ళతో కూడా మీరు కలిసి ముందు మా తీసుకుపోయి మీరు ఏర్పాటు చేస్తే ఆ తర్వాత ఒకరు చూసి ఒకరు బ్రహ్మానంగా మీకు డెవలప్ అవుతుంది. సరే సార్, మేము మీ పేరు చెప్పండి. నా పేరు బలరామయ్య సార్. బలరామయ్య, బలరామయ్య సార్, మీరు ఎట్లా రేపు వారం పంపిస్తారా, రేపే పంపిస్తారా సార్? మీరు ఎప్పుడు పంపిమంటే అప్పుడు మీ అన్వర్ చేస్తాం. ఏం లేదు, ఇప్పుడు అడ్మిషన్లు జరుగుతున్నాయి, అందుకోసమని వచ్చినాము. మీరు ఎంత తొందరగా పంపిస్తే మీకు సీటు అంత తొందరగా, లేకుంటే ఎక్కువ అయిపోతే మళ్ళీ సీట్ రాదు. అందుకే సరే రేపే అన్వర్ చేస్తాం. మా బరుగుడ్లు గాని మా దూడలు గాని మీకేం ఇబ్బంది లేదు సార్? ఎలాగే ఇంటికాడ ఎలాగ పెట్టుకున్నామో నీట్ గా మీ హాస్టల్ కూడా మీ బరుగుడ్లు మాదిగా మీరు ఒక బాధ్యతగా చూసారు. మీరట్లా మా చేతిలో పంపిస్తారో మేము మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు మల్లె పూలు పెట్టి ఇచ్చాం, మల్లె పూలు పెట్టి ఇచ్చాం. మంచి సార్, ఏం రాసుకున్నావు కదా, రాసుకో. ఓకే ఓకే, సరే సార్, చాలా జాగ్రత్తగా పోయాడు. థ్యాంక్ యూ సార్. ఓకే, మీరు బాగా చెప్పండి ఇంకా ఊర్లో. ఊర్లో కూడా కొద్దివాళ్ళకు రైతులకు నేను వాళ్ళకి ఇన్క్వైరీ చేస్తా. ఆ తర్వాత తీసుకుని తర్వాత మీరు వచ్చి పదవై బరుగుడ్లు ఇన్క్వైరీ చేసుకుని మొత్తం తీసుకుపోయి బ్రహ్మానంగా చూసుకుంటా. సరే సార్, అక్కడ కూడా కొన్ని ఉన్నాయి, అవి కూడా ఇస్తా. మీరు వస్తే వాళ్ళకి కూడా. ఓకే సార్, వాళ్ళు కూడా వచ్చిన తర్వాత నేను మాట్లాడి మీకు ఫోన్ నెంబర్ చేసి మిమ్మల్ని పిల్లంపి అవి కూడా పంపిస్తాం సార్. సరే, ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. మీ ఊర్లో కానీ మీ ఇంట్లో కానీ ఇలాంటి బర్రెలు ఉంటే మా హాస్టల్ పంపించండి, లక్షణంగా చూసుకుంటాము, లక్షణంగా మీకు పంపిస్తాము మళ్ళీ మీ ఇంటికి. ఓకే, బాయ్.